కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసం కార్యకర్తలతో సందడిగా మారింది భవిష్యత్ కార్యాచరణపై ఈటల కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నారు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక తమ నాయకుడికి అభిప్రాయాన్ని తెలిపేందుకు అనుయాయులు పోటీ పడుతున్నారు మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం కూడా నిరంతరం నిఘా పెడుతోంది ఉద్యమ కాలం నుంచి పార్టీలో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడే మేము సూటికి అంటున్నాం ముఖ్యమంత్రి గారికి గత ఇరవై ఇరవై ఏళ్ళకి వెళ్ళి నీకు పార్టీ పరంగా ఆయన పని పనిచేసింది వ్యక్తిగత విషయాలు కానీ రోడ్డు మీద ఇచ్చే కార్యక్రమం బంద్ చేసి ఒకసారి అప్పీల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి నువ్వు ఒక బలహీన వర్గాలకు చెందినోడు ఎదురు తిరగద్దు మాకు ఎదురు మాట్లాడద్దు అని అది మీ వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ ఉన్నా కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి పార్టీ పరంగా అందరి తరఫున మాట ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు మా పార్టీ వ్యక్తి చెందిన వ్యక్తులు కూడా అతను ఏదో తప్పేసినా మాట్లాడాలి దౌర్భాగ్యమైన చర్య ఎందుకంటే ఈరోజు మరి పార్టీకి రిజైన్ చేయలే కదా ఈటల రాజిన వ్యక్తి పార్టీకి రిజైన్ చేయలే అయినప్పుడు కూడా తెలంగాణ భవన్లో కూర్చొని మా నాయకులు మాట్లాడేది శోచనీయం కాదు ఈరోజు మరి మా మా కరీంన జిల్లాకు చెందిన మా మంత్రి మాట్లాడుతున్నారు గంగులా గారు గంగులా కాకర్ గారు మేము తెలంగాణ ఉద్యమాలు చేస్తుంటే మా మీద అనేక కేసులు పెట్టిన వ్యక్తి గంగల కమలాకర్ గారు అలాంటి వ్యక్తులతో మేము మాట్లా మాట్లాడించుకోవడం మాకు సిగ్గుమాల వచ్చారు కాబట్టి మన అందరం కూడా ఒకే పార్టీలో ఉంటున్నాం మన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ అడుగుజానుకోవడానికి సిద్ధంగా ఉన్నాం